फ्रेंड्स वेलकम टू अवर् चैनल नेनु मीकु पेरुगु तोटि विपिंग क्रीम ए विधंगा तयार चेयालो चूपिस्तानु चाला मंदी रिक्वेस्ट चेस्तुन्नारन्नमाट बटर नेय्यि इवेवी यूज चेयकुंडा अंदरिकी अवेलबल गा उंडे इंग्रीडियंट्स तोनी विपिंग क्रीम चूपिंचंडि अनि चेप्पेसि सो नेनु मीकु ई रोजु पेरुगु तोटि चूपिस्तानु अलागे ई विपिंग क्रीम नि तयार चेसुकोवडानिकि एलक्ट्रिक हैंड ब्लेंडर अवसरं लेदु विस्कर् सहायंतोने मनं ई विपिंग क्रीम नि तयार चेसुकोवच्चु सो నాకు తెలిసి ఈ పెరుగుతోటి విప్పింగ్ క్రీమ్ తయారు చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను ఒకవేళ ఈ రెసిపీ గనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని ఈ వీడియోని షేర్ చేయండి సో ఇప్పుడు ఈ పెరుగుతోటి విప్పింగ్ క్రీమ్ని ఏ విధంగా తయారు చేయాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇలా గిన్నెలోకి ఒక కాటన్ క్లాత్ వేసుకోండి ఇలా కాటన్ క్లాత్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను పెరుగు వేసుకుంటున్నాను సో నేను ఇక్కడ వచ్చేసి ఒక ఫుల్ ప్యాకెట్ తీసుకున్నాను అన్నమాట మీరు ఫ్రెష్ గా అలాగే తీయగా ఉన్న పెరుగు మాత్రమే ఈ విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకోవడానికి యూస్ చేయాలి మీరు బయట ప్యాకెట్ పెరుగైనా తీసుకోవచ్చు అలాగే ఇంట్లో తయారు చేసిన పెరుగును కూడా వాడుకోవచ్చు అన్నమాట ఈ విధంగా పెరుగు వేసిన తర్వాత ఇలా ఈ మూటని దగ్గరగా అనేసి ఈ పెరుగులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ విధంగా పిండుకోవాలి ఇందులో చుక్క కూడా వాటర్ ఉండకూడదు సో చాలా గట్టిగా అవ్వాలి కాబట్టి అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా పిండుకుంటూ తీసేయండి సో ఇలా నీళ్ళన్నీ కూడా తీసేసిన తర్వాత ఈ మూటని ఒక గిన్నెలోకి పెట్టుకొని ఈ గిన్నెని ఫ్రీజర్లో 3-4 అవర్స్ పాటు ఉంచేయండి నెక్స్ట్ మనం మిగతా ప్రాసెస్ చూద్దాము దీనికోసం స్టవ్ పైన ఒక పాన్ తీసుకొని అర కప్పు దాకా చిక్కటి పాలను తీసుకోవాలి చిక్కటి పాలు మాత్రమే వాడాలన్నమాట ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి నెక్స్ట్ షుగర్ వేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి గాని మైదా పిండి గాని లేకపోతే కార్న్ ఫ్లోర్ ఈ మూడిట్లో ఏదైనా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా గోధుమ పిండి వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని దీన్నంతా బాగా కలుపుకుంటూ ఉండాలి సో ఇదంతా మనకు ఉడికిపోయి దగ్గరగా అవుతుంది అలా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సో చూడండి ఇదంతా దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఈ వంట సోడా వేయడం వల్ల పెరుగు మనం బీట్ చేసేటప్పుడు చాలా ఫ్లఫీగా వస్తుంది సో ఈ విధంగా వంట సోడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఫ్రీజర్లో ఉంచండి ఇది చల్లారిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మనం 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పెరుగుని బయటకు తీద్దాము సో చూడండి పెరుగు మనకు చాలా క్రీమీగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి సో ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక విస్కర్ తీసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోండి ఇది కొంచెం ఫ్లఫీగా అయ్యేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర విస్కర్ లేకపోయినట్లయితే ఫోర్క్ను కూడా యూజ్ చేయొచ్చు ఇక హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేసేవాళ్ళు హై స్పీడ్లో దీన్ని బీట్ చేసుకోండి సో ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా బీట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది కొంచెం మనకు ఫ్లఫీగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్నంతా కూడా ఒక స్పాచులాతోని దగ్గరగా ఆనేయండి సో ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు ఫ్రీజర్లో 15 మినిట్స్ పాటు గోధుమ పిండి మిక్చర్ పెట్టుకున్నాం కదా దానిలోంచి ఒక 1 స్పూన్ మిక్చర్ని ఇందులో వేసేసుకొని మళ్ళీ బీట్ చేసుకోండి సో ఒకేసారి కాకుండా ఈ విధంగా బ్యాచెస్ లాగా వేసుకుంటూ దీన్ని బాగా బీట్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా గోధుమ పిండి మిక్చర్ వేసుకొని బీట్ చేయడం స్టార్ట్ చేయాలి సో ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి 20 నిమిషాల టైం అనేది పడుతుంది ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ ఉంటే చాలా త్వరగా అయిపోతుంది ఈ విధంగా మనం గోధుమ పిండి మిక్చర్ వేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది అలాగే కొంచెం కొంచెంగా ఫ్లఫీనెస్ కూడా వస్తుందన్నమాట సో ఈ విధంగా గోధుమ పిండి మిక్చర్ వేస్తూ దీన్ని బాగా బీట్ చేసుకుంటూ ఉండండి సో బయట వెదర్ వేడిగా ఉన్నట్లయితే మనం కంటిన్యూస్గా ఈ విధంగా బీట్ చేయడం వల్ల క్రీమ్ అనేది కొంచెం లూజ్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ బయటకు తీసి దీన్ని బీట్ చేయడం స్టార్ట్ చేయండి ఇలా అయితే మనకు క్రీమ్ ఫ్లఫీగా స్టిఫ్గా అలాగే ఉంటుంది సో ఇలా బీట్ చేసుకున్న తర్వాత లాస్ట్ బ్యాచ్ వేసేస్తున్నాను ఈ విధంగా లాస్ట్ బ్యాచ్ గోధుమ పిండి మిక్చర్ వేసిన తర్వాత కంపల్సరీగా దీనిలోకి ఏదైనా మీకు ఇష్టమైన ఫ్లేవర్ వెనిలా ఎసెన్స్ కానీ లేకపోతే బటర్ స్కాచ్ ఎసెన్స్ ఇలా ఏ ఫ్లేవర్ అయినా సరే తప్పకుండా ఒక 2-3 చుక్కలు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి
సో చూడండి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా మనకు కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది, అలాగే ఫ్లఫీగా కూడా వచ్చేసింది. ఒకవేళ మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టి తర్వాత కేక్ పైన అప్లై చేయండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ దీన్ని స్టోర్ చేయాలి అనుకుంటే ఇది జస్ట్ 2 డేస్ మాత్రమే స్టోర్ అవుతుందండి. దీనికి పైన క్లింగ్ ర్యాప్తో కానీ లేకపోతే ఏదైనా ఎయిర్ టైట్ మూత కానీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 2 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. సో మీరు రేపు కేక్ చేయాలి అనుకుంటే దీన్ని ముందుగానే ఒక రోజు ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత బయటకు తీసాను. ఇప్పుడు ఈ క్రీమ్నంతా ఒక పైపింగ్ బ్యాగ్లోకి ఫిల్ చేసేసుకోవాలి. సో నేను ఆల్రెడీ బటర్తోని ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ కాకుండా విస్కర్తోనే ఏ విధంగా విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకోవాలో వీడియో చేశాను, దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే హోమ్ మేడ్ పైపింగ్ బ్యాగ్ నాజిల్ని కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని మీకు ఒక బౌల్లో వేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే నా దగ్గర కేక్ లేదు కాబట్టి ఈ విధంగా బౌల్లో వేసి మీకు చూపిస్తున్నాను చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకు విప్పింగ్ క్రీమ్ అనేది ఎంత స్టిఫ్గా వచ్చిందనేది మీకు అర్థమైపోతూ ఉంది. ఇలా మనం బౌల్లో వేస్తుంటే అది కరిగిపోకుండా చాలా స్టిఫ్గా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంతే అండి చాలా సింపుల్గా పెరుగుతోటి మనం విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి బటర్, నెయ్యి అలాగే హ్యాండ్ బ్లెండర్ అవసరం లేదు. ఈ విధంగా విస్కర్తోని అలాగే పెరుగుతోని మనం ఇంత చక్కటి విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.